అభినందనలు ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ పడ్డనాటి నుండి ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు ఎన్నికల విడ్రాస్ దాని తర్వాత ఇప్పుడు ఎన్నికలకు ప్రచారం కోసం నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మీ ద్వారా ఎంపీటీసీల గౌరవ ఎంపీటీసీల జెడ్పీటీసీల కార్పొరేటర్లకు కోసంగా తెలియజేయండి ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక ఆ ఎన్నికల నోటిఫికేషన్ పడిన తర్వాత నామినేషన్ వేసినప్పటి నుంచి ఒక కుట్రపూరితమైన ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది దాన్ని చేదించుకుంటూ ఎన్నికల ప్రచారంలో ముందుకోవడం జరుగుతుంది నేను ఈ రోజు అడుగుతున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ రోజు నేను అడుగుతున్న పోటీ చేసే నా మిత్రులకు భాను ప్రసాదరావు గారి ఉద్యమంలో పాత్ర ఏంది లక్ష్మణ్ రావు కొను భాను ప్రసాద్ గారికి ఒకే ఒకసారి ఇద్దరికి బీ ఫామ్ ఇచ్చి యునానిమస్ తీసుకురావడం జరిగింది మరి లక్ష్మణ్ రావుకి ఎందుకు ఇవ్వలేదు భాను ప్రసాద్కి ఎందుకు ఇచ్చింది నేను ఈరోజు అడుగుతున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఇద్దరు ఒకడు వినోద్ కుమార్ గారు మీ నియోజకవర్గమైన కవితక్క గారు ఆదిలాబాద్కు సంబంధించిన బాబురావు గారు గెలిచారు సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి గారు గెలిచారు కరీంనగర్లో బండి సంజయ్ నిజామాబాద్కు అరవింద్ గారు నేను అడుగుతున్న నాలుగు నెలలు కూడా వీరు ఇద్దరు పట్టుకోలేరు ఇటు వినోద్ కుమార్ కానివ్వండి ఇటు కవితక్క కానివ్వండి ఈ ఇద్దరు కూడా పోస్ట్ లేకుండా నాలుగు నెలలు ఉండలేదా ఎవరికి పదవ్యామో ఎవరికి అహంకారం నాలుగు నెలలు ఉండకుండా పోస్టు తీసుకొని మంత్రి పదవి తీసుకొని ఉద్యమకారులకు అన్యాయం చేసింది మీరు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను మొన్నకు మొన్న వచ్చిన కౌశిక్ రెడ్డి రాళ్లతో కొట్టిండు మానుకోటకెళ్ళి రాళ్ళు తీసుకొచ్చుకొని కరీంనగర్లో పూజించడం జరిగింది ఈ రాళ్ళే తెలంగాణ ఉద్యమం తీసుకొస్తే తెలంగాణ ఉద్యమం తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడతాయి మరి ఆయననా ఉద్యమకారుడు ఎలాంటి సంబంధం లేని టీఆర్ఎస్ పార్టీకి సంబంధమే లేదు ఉద్యమానికి సంబంధం లేదు ఏ సంబంధం లేదు వ్యక్తి ఎవరంటే వెంకటరమణ రెడ్డి గారు సేవ చేయాలంటే భారతదేశంలోనే అత్యుత్తమైన పోస్టు ఐఏఎస్ ఆఫీసర్ అందరు ఏమని కోరుకుంటారు నేను కలెక్టర్ని కావాలి నేను కలెక్టర్ని కావాలండి మరి కలెక్టర్ కంటే పెద్దదా ఎమ్మెల్సీ నేను అడుగుతున్నా ఈరోజు మరి ఆ కలెక్టర్ కంటే ఎమ్మెల్సీ పెద్దదా ఎందుకు రాజీనామా చేశారు ఎందుకు ఇచ్చిండ్రు ఉద్యమకారులు లేరా అని నేను అడుగుతున్నా నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు నాకెందుకు ఓటేయాలి నేను అది కూడా అడుగు చెప్తా మీకు నాకెందుకు ఓటేయాలంటే ఉద్యమంలో పూర్తి స్థాయిలో పనిచేసిన టీఆర్ఎస్ పార్టీలో ఒక పాలేరు కంటే ఎక్కువ పనిచేసిన ఈరోజు పాలేరుకున్న దొరకు ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణ ఉత్తర తెలంగాణ భవన్ నిర్మించింది నేను అందులో నా రక్తం చెమట ఉంది మరి అలాంటి ఎలక్షన్స్లలో ఇప్పుడు దొరకున్న పాలేరుకి మధ్యన జరుగుతున్న ఎన్నికలకు భావిస్తున్నాను నన్ను గెలిపిస్తారా ఇప్పుడు దొరను గెలిపిస్తారా ఇంకా ఎంత నేను అడిగింది ఏంది ఒక ఉద్యమకారునికి టికెట్ ఇవ్వండి విడ్రా అయిపోతాను ఉద్యమ ద్రోహులు ఏడికొచ్చిన మీ పక్కన కూకుంటుండ్రు మొన్నకు మొన్న ఎర్రబల్లి దయాకర్ రావు వాడరాని భాషను మిమ్మల్ని తిట్టాడు ఈరోజు మంత్రి శ్రీనివాస్ యాదవ్ వాడరాని భాషను తిట్టిండు నాలుకే కోశత్త ఈరోజు ఎక్కడున్నాడు మీ పక్కన ఉన్నాడు దానం నాగేందర్ ఎక్కడున్నాడు కట్టెదలు కొట్టి ఉరికిచ్చిన విద్యార్థులకు ఈరోజు బిఎంబడి అసెంబ్లీలో ఉంటుండు సబితా ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్గా ఉండి ఉద్యమకారులను లోపలిచ్చి కేసులు పెట్టించిన సబితా ఇంద్రారెడ్డి ఎక్కడుంది మీ పక్కనుంది చంద్రబాబు దేవుడు చంద్రబాబు నిజమైన దేవుడు ఇంకో జన్మనెత్తిన దేవుడు అన్న మల్లారెడ్డి ఎక్కడున్నాడు మీ పక్కనున్నాడు మరి వీళ్ళందరూ ఉద్యమకారులేనా
వీళ్ళు ఉద్యమకారుల ఉద్యమ ద్రోహులందరినీ ఒక్కొక్కరిని పైకి తీసుకొచ్చి మొన్నకు మొన్న మీరు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఈక్వేషన్ ఉంటే ఇస్తే తప్పేందని ఉద్యమకారులకు ఈక్వేషన్స్ లేవా ఉద్యమకారులకు ఈక్వేషన్ లేవా అందులో ఫిక్స్ అవ్వారా ఉద్యమకారులకు పరిపాలన రాదా ఎక్కడ అవకాశం ఇచ్చే ఉద్యమకారులను పరిపాలించడానికి ఎక్కడ అవకాశం ఇయ్యలే ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ఇప్పటికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ప్రభుత్వం ప్రభుత్వ అధికారులే క్యాంపులు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి క్యాంపులు మెయింటైన్ చేస్తున్నారు ఇదా ఎన్నికల నిమయం ఇదా ఎలక్షన్స్ అంటే 100 కోట్లైనా ఇంకా 200 కోట్లు సిద్ధంగా ఉన్నాయి నేను గౌరవ ఎంపీటీసీలకు కార్పొరేటర్లకు కౌన్సిలర్లకు జెడ్పీటీసీలకు నేను కొట్లాడే కొట్లాట మీకోసం మీ ఆత్మగౌరవం సంబంధించిన కోసం నేను గెలిస్తే ఆత్మగౌరవం గెలిచినట్టు ఒకవేళ వాళ్ళు గెలిస్తే ధనం గెలిచినట్టు మళ్ళీ ఎన్నడూ కూడా మీ ముఖం చూడడు భాను ప్రసాద్రావు 12 సంవత్సరాలలో 12 నిమిషాలు కూడా మీతో మాట్లాడలే 12 సెకండ్ కూడా మీతో మాట్లాడలే నేనైతే కరీంనగర్లో ఉంటా స్థానికంగా స్థానిక సంస్థ ప్రజాప్రతినిధిగా నేను కరీంనగర్లో నివసిస్తా మరి భానుప్రకాష్ గారు ముఖ్యమా నేను ముఖ్యమా ఆలోచించాలి ఈ ఎన్నికలు కొట్లాడుతున్న మీకోసం మీ ఆత్మగౌరవం కోసం ఈరోజు మీ క్యాంపుకు తీసుకుపోయిండ్రు రవీందర్ సింగ్ నామినేషన్ ఇస్తేనే కదా తీసుకుపోయిండ్రు రవీందర్ సింగ్ విత్డ్రా అయితే 26 తారీఖు నాడు భానుప్రసాద్ పెద్ద ఎర్రటి బోకే పట్టుకుపోయి ఓ షాల్ పట్టుకుపోయి ముఖ్యమంత్రికి షాల్ వేసి బోకే ఇచ్చి దగ్గరకు దండం పెట్టి నేను గెలిచినా అని చెప్పుకునేటోడు కానీ అవకాశాన్ని నేను ఇయ్యలే నేను బ్రేక్ చేసిన దాన్ని మీ ఆత్మగౌరవం రావాలి మీకు నమస్తే పెట్టాలని మీరంటే తెలవాలని నామినేషన్ వేసిన రోజు 10 మంది పేర్లు కూడా ఎంపీటీసీ మన నా ప్రపోజల్ని తెలియదు ఆయన నాకు ఎవరు ప్రపోజ్ చెప్తారు కాబట్టి నేను ఇవన్నీ ఏం తింటున్నానంటే మీకోసం పోటీ చేస్తున్నాను మీ ఆత్మగౌరవం కాపాడేందుకు పోటీ చేస్తున్నాను మీ యొక్క ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు నాకే వేసి నాకు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపేయాలని కోరుతున్నా ఎందుకంటే మొన్నకు మొన్న జరిగిన ఎన్నికల్లో హుజరాబాద్లో జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందో తెలుసు సామాన్య ప్రజానికం వాళ్ళు ఏమిచ్చినా ఏమియ్యకుండా తీసుకున్నారు ఓటు మాత్రం రాజేంద్రన కేసీ వాళ్ళ ఆలోచన కంటే మనకు ఎక్కువ ఆలోచన కదా మన 3000 మెంబర్లకు మన ప్రజాప్రతినిధులం మనకు ఆలోచించే శక్తి ఉంది ఆలోచించే శక్తి ఓటేసే శక్తి ఉంది ఒకవేళ అంబేద్కర్ కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక సీక్రెట్ ఓటింగ్ పెట్టకపోతే చేతులు ఎత్తుతుంటే ఎప్పుడు ఇనమస్ అయిపోతుంది ఎప్పుడు కథమైపోతుంది కాబట్టి రాజ్యాంగంలో సీక్రెట్ ఓటింది కాబట్టి ఈరోజు మీకు హక్కు వచ్చింది నేను నామినేషన్ ఇచ్చాను ఇదే ఓటుగా ఓసే గౌరవం దక్కింది నేను పోటీలో ఉన్నాను కాబట్టి ఇవన్నీ చాలా దయతో ఆలోచించండి మీ గౌరవానికి నా నేను అడ్డంగా ఉండి మీ గౌరవాన్ని కాపాడుతున్నా కాబట్టి నాకు ఒక ఓటు మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపారని కోరుతూ రెండు చేతులెత్తి నేను అందరు గౌరవ ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు అందరికి కూడా రెండు చేతులెత్తి నేను రిక్వెస్ట్ చేస్తున్నా నాకు మొట్టమొదటి ప్రాధాన్యత నా సీరియల్ నంబర్ 9 దాన్ని చక్కగా 1 అని రాసి నాకు మొదటి ప్రాధాన్యతతో గెలిపించి మీరు నిజంగా ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా నాకు ప్రోత్సహించాలని మీ ఆత్మగౌరవాన్ని నేను కాపాడతా అని ఈరోజు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ నేను చూసిన చాలా సందర్భాలలో ఎంపీటీసీలు అందరూ పోయి హరీష్ రావు గారికి ఒక విన్నవించుకున్నారు మాకు కుర్చీ లేదు మాకు నిధులు లేవు విధులు లేవంటే ఆయన అన్న మాటలు ఏంటండి ఏమన్నాడు ఒక ఎకరం అమ్ముకో ఎందుకు పోటీ చేసినావు ఎవరు చేయమన్నాడు నీకు మా కోసం చేసినా మా కోసం గెలిచిన అని అన్న వీడియో రికార్డు ఉంది మొన్నకు మొన్న చెప్పరాని భాషలో మంత్రివర్యులు ఏం సంబోధించి మాట్లాడుతున్నారండి ఇది అహంకారం లేదా ఇందులో అహంకార పూరితంగా లేదా రెండవది గౌరవ
జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పుట్టమదగారు ఏమని సంబోధించినో వాడు వీడని మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడి ఎక్కడికి వెళ్ళింది అహంకారం? కాబట్టి ఎంపీటీసీలను ఏ రకంగా అవమానపరిచింది? ఇటు జిల్లా పరిషత్ చైర్మన్ ఏ రకంగా అవమానించారు? గ్రంథాలయ చైర్మన్ ఏ రకంగా అవమానించిండు? ఒక్కసారి చూడండి, అహంకారానికి బుద్ధి చెప్పండి. అహంకారంతో మాట్లాడే వాళ్ళకి తెలియాలి ఈ అహంకారం కాదు. దండం పెట్టి దరఖాస్తు పెట్టి ఓటు అడగాలి, కానీ అహంకారపూరితంగా ఉంటే మాత్రం మొన్న జరిగిన ఎలక్షన్ రిపీట్ అవుతాయి. మొన్న జరిగిన హుజూరాబాద్ ఎలక్షన్స్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ కాబోతున్నాయి. 100కు 100% అహంకారాన్ని అణగదొక్కుతా తప్పనిసరిగా కౌన్సిల్లో, కౌన్సిల్ టు కౌన్సిల్. నేను కౌన్సిల్కు మొదటిసారి ఎన్నికైనా 95లో, ఇప్పుడు ఇండిపెండెంటే, ఈరోజు కూడా ఇండిపెండెంట్గానే కౌన్సిల్కు పోవాలనే ఆలోచనతోటి నేను నామినేషన్ ఇచ్చిన మీ ఆత్మగౌరవాన్ని కాపాడతాను. బస్సేనా?